హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు తెలుగు స్టాక్ ఛానల్ ఒక స్టాక్లో అవుట్ వచ్చే ముందే మనం ఎంటర్ అవ్వాలి అని అనుకుంటే ఖచ్చితంగా మనం స్టాక్ స్క్రీనర్స్ యూజ్ చేయాల్సిందే ఎందుకంటే థౌజండ్స్ ఆఫ్ స్టాక్లో మనకు కావాల్సిన టెక్నికల్ అనాలిసిస్ ఏ స్టాక్లో బాగా వర్కౌట్ అవ్వబోతుంది అనేది స్టాక్ స్క్రీనర్స్ చాలా ఈజీగా వెతికి పెడతాయి అయితే ఇంతకుముందు స్టాక్ స్క్రీనింగ్ చేయాలి అని అనుకుంటే థౌజండ్స్ ఆఫ్ రూపీస్ ఖర్చు పెట్టాల్సి ఉండేది కానీ ఇప్పుడు స్టాక్ స్క్రీనింగ్ జీరో దో ప్లాట్ఫామ్లో స్ట్రీక్ ద్వారా మనం ఫ్రీగా చేయగలుగుతున్నాం అయితే ఈ వీడియోలో నేను రకరకాల స్టాక్ స్క్రీనింగ్ డిస్కస్ చేయబోతున్నాను అందులో మేజర్గా టెన్ డిఫరెంట్ థింగ్స్ని కనుక నేను డిస్కస్ చేస్తే మూవింగ్ యావరేజ్కి సంబంధించిన స్టాక్ స్క్రీనర్స్ని మూవింగ్ యావరేజ్ క్రాస్ఓవర్కి సంబంధించిన స్టాక్ స్క్రీనర్స్ అలాగే ఆర్ఎస్ఐ సూపర్ ట్రెండ్ ఏడిఎక్స్ అండ్ అలాగే వాల్యూమ్ రిలేటెడ్ స్టాక్ స్క్రీనర్ ఫిఫ్టీ టూ వీక్స్ హై ఎంఏడి బొలింజర్ బ్యాండ్స్ అండ్ అలాగే హైకనాషిక్ సంబంధించిన స్టాక్ స్క్రీనర్ గురించి డిస్కస్ చేయబోతున్నాను సో ఈ వీడియోలో నేను డిస్కస్ చేయబోయే స్టాక్ స్క్రీనింగ్ కి ట్రేడర్స్కి యూస్ఫుల్గా ఉంటుంది అలాగే స్వింగ్ ట్రేడింగ్ ట్రేడర్స్కి కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది అండ్ స్టాక్ స్క్రీనింగ్ చేసేటప్పుడు మనం కాంబినేషన్ ఆఫ్ డిఫరెంట్ ఇండికేటర్స్ యూస్ చేస్తూ ఉంటాం కదా అందుకనే ఈ కాంబినేషన్స్ మీకు అర్థమవడం కోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండివిజువల్ స్టాక్ స్క్రీనర్స్ అన్నీ మీకు తెలియాలి అందుకోసమనే ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా కంటిన్యూస్గా చూడండి ఈ వీడియో మీకు చాలా బాగా హెల్ప్ అవ్వాలి అని అనుకుంటే మొబైల్లో ఈ వీడియోని ఓపెన్ చేసి ల్యాప్టాప్లో కనుక మీరు నేను చూపించింది చేసుకుంటూ చూస్తే ఇంకా బాగా అర్థమవుతుంది అండ్ దీని ద్వారా ఒక మంచి వాల్యూ క్రియేషన్ జరుగుతుంది ఎందుకంటే ఈ స్టాక్ స్క్రీనర్ మీకు ఖచ్చితంగా లైఫ్లో ఏదో ఒక టైంలో చాలా బాగా యూజ్ అవ్వబోతుంది సో మనం ముందుగా ఈ వీడియోలో డిస్కస్ చేయబోయే స్ట్రీక్ ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో ఈ ప్లాట్ఫామ్ని మనం ఎలా ఓపెన్ చేయాలి అనేది ముందుగా చూద్దాం సో స్ట్రీక్ ప్లాట్ఫామ్ని ఫ్రీగానే మనం ఓపెన్ చేయొచ్చు కానీ రెండు విధాలుగా ఓపెన్ చేయొచ్చు సో ఫస్ట్ విధానం ఏంటి అనేది అంటే సింపుల్గా మీ జీరో సంబంధించిన కైట్ ప్లాట్ఫామ్ని ఓపెన్ చేయండి ఇలా వన్స్ మీకు ఐట్ ప్లాట్ఫామ్ ఓపెన్ చేసిన తర్వాత బై డిఫాల్ట్ మీకు ఇక్కడ స్ట్రీక్ లోగో కనిపించాలి అయితే ఒకవేళ కనిపించట్లేదు అనంటే అలాంటప్పుడు మీరు పైన కనపడుతున్న మీ యూజర్ ఐడి మీద క్లిక్ చేసి మై ప్రొఫైల్ సెక్షన్ మీద కనుక క్లిక్ చేస్తే అక్కడ మీకు ట్రేడింగ్ వ్యూ వన్ పాయింట్ జీరో ఉంది అనంటే మీకు స్ట్రీక్ యొక్క లోగో కనిపించదు మీరు ఎయిదర్ చార్ట్ టైక్యూ కానీ లేదా ట్రేడింగ్ వ్యూ టూ పాయింట్ జీరో కానీ సెలెక్ట్ చేస్తే మీకు స్ట్రీక్ యొక్క లోగో అనేది కనపడుతుంది సో సింపుల్గా నేను ఇక్కడ ట్రేడింగ్ వ్యూ టూ పాయింట్ జీరో ఓపెన్ చేసి ఒక చార్ట్ ఓపెన్ చేస్తున్నాను సో ఇలా నేను చార్ట్ ఓపెన్ చేసినప్పుడు నాకు ఇక్కడ స్ట్రీక్ యొక్క లోగో కనిపించింది చూసారా సింపుల్గా దీని మీద కనుక నేను క్లిక్ చేశాను అని అంటే స్ట్రీక్ యొక్క ప్లాట్ఫామ్ నాకు సింపుల్గా ఓపెన్ అయిపోతుంది సో ఇలా స్ట్రీక్ ఓపెన్ చేయడం ఒక పద్ధతి అయితే సెకండ్ విధానం ఏంటి అంటే గూగుల్లో సింపుల్గా స్ట్రీక్ అని చెప్పి సెర్చ్ చేయండి సో వన్స్ మనం స్ట్రీక్ అని సెర్చ్ చేయగానే ఇక్కడ స్ట్రీక్ ఫ్రీ సిస్టమేటిక్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ అని వచ్చింది కదా దీన్ని ఓపెన్ చేయడం ద్వారా కూడా మనం స్ట్రీక్ యొక్క ప్లాట్ఫామ్ని ఓపెన్ చేసుకోవచ్చు మనం మొబైల్లో కావాలి అని అనుకుంటే యాప్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు లేదా మీరు సిస్టంలో యూజ్ చేస్తున్నారు అంటే గెట్ అన్లిమిటెడ్ యాక్సెస్ మీద క్లిక్ చేసి జీరో ద అకౌంట్తో లాగిన్ అయితే సరిపోతుంది సో వన్స్ మీరు స్ట్రీక్ ప్లాట్ఫామ్ని ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ కనపడుతున్న హోమ్ బటన్ మీద ఒకసారి క్లిక్ చేయండి అప్పుడు మీకు ఇక్కడ మీకు స్కానర్స్ అండ్ స్ట్రాటజీస్ అని కనబడతాయి అయితే ఈ వీడియోలో మనం పూర్తిగా స్కానర్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం అందుకని నేను ఇక్కడ స్కానర్స్ మీద క్లిక్ చేశాను సో వన్స్ మీరు ఇక్కడ స్కానర్స్ అని క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ కనపడుతుంది కదా స్కానర్స్ అని చెప్పి దీంట్లో మనం ఇప్పుడు రకరకాల స్కానర్స్ని క్రియేట్ చేయబోతున్నాం మరి స్కానర్స్ని ఎలా క్రియేట్ చేయాలి అంటారా ఇక్కడ కొంచెం రైట్ సైడ్కి వస్తే మీకు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారనుకోండి క్రియేట్ స్కానర్ అని ఒక ట్యాబ్ కనబడుతూ ఉంది సో ఇక్కడ మనకు కనపడుతున్న ఈ ప్లస్ సింబల్ మీద కనుక క్లిక్ చేశాము అని అనుకోండి మనం డిఫరెంట్ కండిషన్స్ యూజ్ చేస్తూ స్కానర్స్ ఒక కొత్త స్కానర్ని క్రియేట్ చేయడానికి కుదురుతుంది అనమాట అయితే ఈ వీడియోలో మనం రకరకాల ప్రైజ్ యాక్షన్కి సంబంధించిన అండ్ అలాగే ఇండికేటర్స్కి సంబంధించిన డిఫరెంట్ టూల్స్ని యూజ్ చేస్తూ స్కానర్స్ని క్రియేట్ చేయబోతున్నాం అయితే ఫస్ట్ మనం ఒక స్టాక్ ప్రైస్ ఏదైనా మూవింగ్ యావరేజ్ ని కనుక క్రాస్ ఓవర్ ఇచ్చింది అని అంటే బై చేయాలి అని అనుకుందాం సో మీకు సింపుల్ గా అవడం కోసం ఆస్ట్రాల్ యొక్క చార్ట్ ని ఓపెన్ చేశాను ఆస్ట్రాల్ యొక్క వన్ అవర్ చార్ట్ లో నేను ఎప్పుడైతే ఫిఫ్టీ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ పెట్టుకుంటున్నానో ఫిఫ్టీ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ ఎప్పుడైతే కింద నుంచి దాటి పైకి వెళ్తుందో ఒక చిన్న స్టాక్ ర్యాలీ అనేది నాకు ఉంది ఇలా చాలా సార్లు ఫిఫ్టీ మూవింగ్ యావరేజ్ ని దాటిన తర్వాత చాలా పెద్ద మూమెంట్స్ అనేది రావడం ఆస్ట్రాల్ అనే స్టాక్ లో చాలా కామన్ గా కనపడుతూ ఉందనమాట అందుకని ఇలాంటి స్టాక్స్లో మనకు ఎప్పుడైతే ఫిఫ్టీ మూవింగ్ యావరేజ్ క్రాస్ ఓవర్ వస్తుందో అలాంటప్పుడు బై చేస్తే మంచి రిటర్న్స్ వస్తాయి అని అనుకుందాం సో మరి ఆస్ట్రోలే కాకుండా ఫిఫ్టీ మూవింగ్ యావరేజ్ దాటే ఇంకా ఏం స్టాక్స్ ఉన్నాయి మార్కెట్లో అలా నేను కనుక్కోవాలి అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా స్కానర్ యొక్క హెల్ప్ కావాలి సో దీనికోసం నేను స్ట్రీక్ ప్లాట్ఫామ్లో కొత్త స్కానర్ని క్రియేట్ చేయడానికి పెట్టుకున్నాను కదా సో ఈ న్యూ స్కానర్లో నేను కరెంట్ మార్కెట్ ప్రైస్ ఏదైతే ఉందో అది మూవింగ్ యావరేజ్ ఫిఫ్టీని అది కూడా ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ ఫిఫ్టీని దాటితే అలాంటి స్టాక్ లిస్ట్ నాకు కావాలి అని అనుకుంటున్నాను సో దానికోసం నేను రాసే కండిషన్ ఫస్ట్ ఏంటి అని అంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ ఇప్పుడు ప్రైజ్ నాకు కావాలి అని అనుకోండి మనం ఏం చేయాలి అంటే క్లోజ్ అనే ఆప్షన్ తీసుకోవాలన్నమాట సో కరెంట్ మార్కెట్ ప్రైస్ అంటే సింపుల్గా క్లోజ్ అని గుర్తుపెట్టుకోండి సో ఈ క్లోజ్ ప్రైజ్ నేను తీసుకొని ఈ ప్రైజ్ అనేది క్రాసెస్ అబోవ్ అవ్వాలి అని అనుకుంటున్నాను అనమాట దేన్ని క్రాస్ అవ్వాలి అని అంటే ఫిఫ్టీ మూవింగ్ యావరేజ్ని పైకి క్రాస్ అవ్వాలి అది కూడా ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అందుకని ఎక్స్పోనెన్షియల్ అని టైప్ చేస్తున్నప్పుడు ఈఎంఐ అని వచ్చింది చూసారా ఈ ఈఎంఐ నేను సెలెక్ట్ చేసుకొని బై డిఫాల్ట్ ట్వంటీ ఉంది దీన్ని నేను ఫిఫ్టీగా మార్చుకుంటూ డన్ అని క్లిక్ చేస్తున్నాను సో ఇక్కడ నేను అబ్జర్వ్ చేస్తే వన్ మినిట్ ప్రైజ్ అనేది సో క్లోజ్ అంటే ఏం లేదు సింపుల్గా ప్రైజ్ అని గుర్తుపెట్టుకోవచ్చు వన్ మినిట్ ప్రైజ్ అనేది ఫిఫ్టీ మూవింగ్ యావరేజ్ని కనుక క్రాస్ అయితే అలాంటప్పుడు మనకి తెలుస్తుంది వేరాజ్ ఇక్కడ నాకు కావాల్సింది వన్ మినిట్ కాదు మీకు నేను ఆస్ట్రాల్ చార్ట్ ఏదైతే చూపించానో అది వన్ అవర్ టైం ఫ్రేమ్లో ఉంది సో అందుకని నేను ఒకవేళ ఇక్కడ కింద టైం ఫ్రేమ్ని కనుక అబ్జర్వ్ చేస్తే వన్ మినిట్ ఉంది దీన్ని నేను వన్ అవర్గా మార్చుకుంటున్నాను సో వన్స్ నేను ఇక్కడ వన్ అవర్ చేంజ్ చేయగానే బై డిఫాల్ట్ ఇక్కడ కూడా వన్ అవర్ వన్ అవర్గా మారిపోయాయి కదా సో ఇప్పుడు నేను నిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ స్టాక్స్లో ఏవైతే స్టాక్స్ వన్ అవర్ టైం ఫ్రేమ్లో ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ ఫిఫ్టీని క్రాస్ అయ్యి పైకి వెళ్ళాయి అని చెప్పి కనుక్కోవాలి అని అనుకుంటున్నాను దీనికి సంబంధించి రన్ స్కాన్ కనుక క్లిక్ చేస్తే మనకి స్కానర్ యొక్క నేమ్ సెలెక్ట్ చేసుకోమంటుంది అందుకని నేను ఇక్కడ వన్ అవర్ ఫిఫ్టీ ఈఎంఏ అని చెప్పి ఒక స్కానర్ని క్రియేట్ చేస్తూ ఆ నేమ్తో సేవ్ చేసుకుంటున్నాను సో ఇలా నేను స్కాన్ చేసినప్పుడు నిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ స్టాక్స్లో బిఎస్ఈ ఎఫ్ఎస్ఎల్ జిఎల్ఎస్ ఇలా డిఫరెంట్ స్టాక్స్ మనకి ఫిఫ్టీ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ దాటాయి అని చెప్పి దాదాపు సెవెన్ టు ఎయిట్ స్టాక్స్ మనకు వచ్చాయి సో ఒకసారి మనం క్రాస్ చెక్ చేయాలి అని అనుకున్నా కూడా సింపుల్గా ఆ స్టాక్ యొక్క చార్ట్ ఇక్కడ మనకు కనపడుతుంది కదా ఇలా చార్ట్ మీద కనుక క్లిక్ చేసామనుకోండి మనం అబ్జర్వ్ చేస్తే జస్ట్ లాస్ట్ క్యాండిల్లోనే మనకి స్టాక్ ప్రైస్ ఏదైతే ఉందో అది ఫిఫ్టీ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ ని ఇలా పైకి క్రాస్ ఓవర్ అయినట్టు కనపడుతుంది సో మనం ఇలా ప్రతి స్టాక్ చార్ట్ ఓపెన్ చేయకుండా సింపుల్గా ఈ కండిషన్ రాస్తే మొత్తం ఫైవ్ హండ్రెడ్ స్టాక్స్లో మనకు కావాల్సిన విధంగా ఉన్న స్టాక్స్ కేవలం ఏడు నుంచి ఎనిమిది మాత్రమే అని చెప్పి మనం ఈజీగా ఐడెంటిఫై చేసుకోగలుగుతున్నాం కదా అందుకే మనం స్టాక్ స్క్రీనర్స్ని యూస్ చేస్తాం అయితే ఇప్పుడు నేను ఫిఫ్టీ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ క్రాస్ ఓవర్ అయిన స్టాక్ లిస్ట్ ఇక్కడ మీకు చూపించాను కదా ఒకవేళ మీకు థర్టీ మూవింగ్ యావరేజ్ లేదా ట్వంటీ లేదా టెన్ లేదా టూ హండ్రెడ్ ఏదైనా మీరు మార్చుకోవాలనుకోండి చాలా సింపుల్ ఇక్కడ వ్యూ కండిషన్ మీద క్లిక్ చేయండి బై డిఫాల్ట్ మనం ఇక్కడ వన్ అవర్ ఫిఫ్టీ ఈఎంఏ రాసుకున్నాం కదా దీన్ని సెలెక్ట్ చేసుకొని ఫిఫ్టీ బదులు మీకు కావాల్సిన నెంబర్ అది ట్వంటీ ఆ టూ హండ్రెడ్ ఆ మీ ఇష్టం సెలెక్ట్ చేసుకొని సింపుల్గా డన్ క్లిక్ చేయండి అండ్ రన్ స్కాన్ క్లిక్ చేయండి ఇప్పుడు ట్వంటీ రాశాం కాబట్టి ట్వంటీ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ క్రాస్ ఓవర్ అయిన స్టాక్స్ మనకు వచ్చేస్తాయి లేదా మీకు ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ వద్దు సింపుల్ మూవింగ్ యావరేజ్ కావాలి అలాంటప్పుడు ఏం చేస్తారు మళ్ళీ వ్యూ కండిషన్స్కి వెళ్ళండి ఇక్కడ ఉన్న ఎక్స్పోనెన్షియల్ యావరేజ్ మీద మీరు క్లిక్ చేసి దీన్ని డిలీట్ చేయండి తర్వాత సింపుల్ మూవింగ్ యావరేజ్ ఎస్ఎంఏ అనే ఆప్షన్ తీసుకోండి ఇక్కడ మీకు కావాల్సిన నెంబర్ మళ్ళీ ఆ టూ హండ్రెడ్ ఆ ఆ నైన్ ఆ మీకు కావాల్సిన నెంబర్ మీరు ఎంటర్ చేసుకోవచ్చు సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫిఫ్టీ సెలెక్ట్ చేసి డన్ క్లిక్ చేస్తున్నాను మళ్ళీ మనం రన్ స్కాన్ అనేది క్లిక్ చేస్తే సరిపోతుంది సో ఒక పర్టికులర్ స్టాక్ యొక్క ప్రైస్ మూవింగ్ యావరేజ్ని దాటి పైకి వెళ్తుంటే ఎలా స్కాన్ చేయాలి అనేది మీకు తెలిసింది కదా సో ఇప్పుడు నెక్స్ట్ ఒకవేళ ఒక చిన్న మూవింగ్ యావరేజ్ పెద్ద మూవింగ్ యావరేజ్ని కనుక దాడుతుంది అని అంటే అలాంటప్పుడు కూడా ఒక బై సిగ్నల్ జనరేట్ అవుతుంది సో ఫర్ ఎగ్జాంపుల్ నేను గోల్డెన్ క్రాస్ ఓవర్ని కన్సిడర్ చేసుకుంటున్నాను గోల్డెన్ క్రాస్ ఓవర్ అంటే ఎప్పుడైతే ఒక పర్టికులర్ స్టాక్ యొక్క ఫిఫ్టీ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అంటే యాభై రోజుల ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ ఏదైతే ఉందో అది టూ హండ్రెడ్ డేస్ లేదా టూ హండ్రెడ్ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ని దాటింది అంటే అలాంటప్పుడు ఒక బైసిగ్నల్ జనరేట్ అయింది అనుకుంటారు సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే బ్లూ కలర్ లైన్ వచ్చేసి ఫిఫ్టీ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ వెరాజ్ రెడ్ కలర్ లైన్ వచ్చేసి టూ హండ్రెడ్ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ సో ఈ యాభై ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ ఎప్పుడైతే రెండు వందలని దాటుతుందో ఇక్కడ ఈ పర్టికులర్ స్టాక్కి బై సిగ్నల్ అనేది జనరేట్ అవుతుంది సో నేను టాటా మోటార్స్ యొక్క స్టాక్ చార్ట్లో అబ్జర్వ్ చేస్తే దాదాపు ఆరు వందల నలభై మూడు రూపాయల దగ్గర టాటా మోటార్స్లో స్వింగ్ ట్రేడింగ్కి ఒక బై సిగ్నల్ అనేది జనరేట్ అయింది అక్కడ నుంచి స్టాక్ అనేది కంటిన్యూస్గానే ఉంది ఎప్పుడైతే ఇది మళ్ళీ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ ఫిఫ్టీ అంటే బ్లూ కలర్ లైన్ రెడ్ కలర్ లైన్ కిందకొస్తుందో అలాంటప్పుడు ఇందులో మనం ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవచ్చు అని చెప్పి అర్థమవుతుంది అనమాట సో ఒకవేళ ఇలాంటి స్టాక్స్ కనుక మనం ఫైండ్ అవుట్ చేయాలి అనుకుంటే అలాంటప్పుడు మళ్ళీ మనం ఏం చేయొచ్చు అంటే సింపుల్ గా స్ట్రీక్ ప్లాట్ఫామ్ ఓపెన్ చేస్తున్నాను స్కానర్స్లోకి వెళ్తున్నాను క్రియేట్ స్కానర్ క్లిక్ చేస్తున్నాను కొత్త కండిషన్ మనం రాయాలి సో దీనికోసం నేను రాసే కండిషన్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ని ఈఎంఐ అని మనం రాసుకోవచ్చు లేదా మీరు మొత్తం టైప్ చేసినా కూడా వస్తుంది సో ఈఎంఐ సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఫిఫ్టీ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ కావాలి సో నాకంటూ నేను గోల్డెన్ క్రాస్ ఓవర్ని వాడుతున్నాను ఫిఫ్టీ కావాలి కాబట్టి ఫిఫ్టీ నేను తీసుకుంటున్నాను ఒకవేళ మీరు ట్వంటీ నైన్ ఫైవ్ హండ్రెడ్ ఇలా ఏ నెంబర్ కావాలనుకున్నా కూడా మీరు మీ స్ట్రాటజీ ప్రకారం యూస్ చేసుకోవచ్చు సో ఇలా ఫిఫ్టీ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ రాసుకున్న తర్వాత డన్ క్లిక్ చేసిన తర్వాత ఈ ఫిఫ్టీ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ క్రాస్ ఓవర్ అయిన స్టాక్స్ కావాలి మేబీ ఈ టైంలో మనకి ఉండొచ్చు ఉండకపోవచ్చు బట్ జస్ట్ ఒకసారి మనం రాసి చూద్దాం సో ఇక్కడ నేను క్రాసెస్ ఎబో అంటే బయింగ్ ఇండికేషన్ ఇచ్చే స్టాక్స్ కావాలి అని అనుకుంటున్నాను అదే ఒకవేళ సెల్లింగ్ ఇండికేషన్ ఇచ్చే స్టాక్స్ కావాలి అంటే క్రాసెస్ బిలో యూస్ చేస్తాను అన్నమాట సో క్రాసెస్ ఎబో కండిషన్ నేను తీసుకొని మళ్ళీ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ కండిషన్ తీసుకుంటున్నాను బై డిఫాల్ట్ ఇక్కడ ట్వంటీ వస్తుంది దీన్ని నేను టూ హండ్రెడ్గా మార్చుకొని డన్ క్లిక్ చేస్తున్నాను సో ఇప్పుడు నాకు వన్ అవర్ టైం ఫ్రేమ్లో కావాలి కాబట్టి నేను వన్ మినిట్ బదులుగా వన్ అవర్ టైం ఫ్రేమ్ తీసుకుంటే బై డిఫాల్ట్ ఇక్కడ వన్ అవర్ టైం ఫ్రేమ్కి రెండు కండిషన్స్ కూడా మారిపోయాయి కదా ఇప్పుడు నేను రన్ స్కాన్ క్లిక్ చేస్తున్నాను సో ఈ స్కానర్కి నేమ్ ఇవ్వమని అడుగుతుంది కాబట్టి వన్ అవర్ గోల్డెన్ క్రాస్ ఓవర్ అని చెప్పి నేమ్ ఇచ్చి సేవ్ సెలెక్ట్ చేస్తున్నాను సో నిఫ్టీ హండ్రెడ్ స్టాక్స్లో ఇప్పుడు నేను అబ్జర్వ్ చేస్తే కేవలం అదాని ఎంటర్ప్రైజెస్లో మాత్రమే ఇలాంటి గోల్డెన్ క్రాస్ ఓవర్ కనపడుతుంది వెరాస్ నిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ స్టాక్స్లో నాకు కావాలి అని అనుకుని రన్ స్కాన్ కనుక చేసినా కూడా కేవలం అదానీ ఎంటర్ప్రైజెస్లో మాత్రమే అలాంటి క్రాస్ ఓవర్ అనేది వచ్చింది సో ఇలా మీకు ఏ టైం ఫ్రేమ్లో కావాలనుకున్నా వన్ మినిట్ త్రీ మినిట్స్ ఫైవ్ టెన్ ఫిఫ్టీన్ థర్టీ వన్ అవర్ వన్ డే ఈ టైం ఫ్రేమ్స్ అన్నింటినీ కూడా మీరు యూజ్ చేసుకుంటూ స్టాక్ స్కానింగ్ చేసుకోవచ్చు ఇంట్రాడే చేసేవాళ్ళు ఫైవ్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ లాంటివి యూస్ చేస్తే స్వింగ్ ట్రేడర్స్ వన్ అవర్ కానీ వన్ డే కానీ యూస్ చేసుకోవచ్చు సో ఈ గోల్డెన్ క్రాస్ ఓవర్ అంటే ఒక చిన్న మూవింగ్ యావరేజ్ పెద్ద మూవింగ్ యావరేజ్ని క్రాస్ ఓవర్ అయితే అలాంటప్పుడు బై సిగ్నల్ జనరేట్ అయితే ఎలాంటి స్కానింగ్ చేయాలి అనేది మీకు అర్థమైంది కదా నెక్స్ట్ ఒకవేళ స్ట్రాంగ్ మొమెంటమ్ ఉన్న స్టాక్స్ స్టాక్స్ తొందరగా పెరిగే స్టాక్స్ యూజువల్గా ఆర్ఎస్ఐ గ్రేటర్ దెన్ సెవెంటీ ఉంటాయి సో అలా తొందరగా మనం కొనగానే పెరిగే స్టాక్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి అని అనుకుంటే అలాంటప్పుడు మనం హై ఆర్ఎస్ఐ ఉన్న స్టాక్స్ సెలెక్ట్ చేసుకోవాలి సో దీనికోసం మళ్ళీ మనం స్కానర్స్కి వెళ్ళి క్రియేట్ స్కానర్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ కండిషన్ ఒకటి రాయాలి కదా మనం సో ఈ కండిషన్ కోసం సింపుల్గా ఆర్ఎస్ఐ అని టైప్ చేశారు అని అంటే ఆర్ఎస్ఐ ఇండికేటర్ వస్తుంది ఈ ఆర్ఎస్ఐ హయ్యర్ దెన్ అనే కండిషన్ మనం తీసుకోవాలి అంటే ఎప్పుడైతే ఆర్ఎస్ఐ అనేది డెబ్బై కంటే ఎక్కువ ఉంటుందో సో ఆ డెబ్బై రాయడం కోసం మనం ఇక్కడ నెంబర్ అనే కండిషన్ తీసుకొని బై డిఫాల్ట్ జీరో వచ్చింది కదా దీన్ని సెవెంటీగా మార్చుకొని డన్ క్లిక్ చేయాలన్నమాట సో మనకి వన్ అవర్ టైం ఫ్రేమ్లో కావాలి అని అనుకుంటే వన్ అవర్ టైం ఫ్రేమ్లో ఆర్ఎస్ఐ సెవెంటీ కంటే ఎక్కువ ఉంది అని అంటే ఆ స్టాక్లో ఫాస్ట్గా మొమెంటమ్ ఉంది తొందరగా పెరుగుతూ ఉంది అని చెప్పి మనకు అర్థమవుతుంది అవుతుంది సో ఇలా ఒక కండిషన్ మనం రాసిన తర్వాత రన్ అండ్ సేవ్ స్కాన్ క్లిక్ చేస్తే నేమ్ అడుగుతుంది కదా సో వన్ అవర్ హైఆర్ఎస్ఐ అని చెప్పి సేవ్ చేస్తున్నాను సో మనం కింద స్కాన్ రిజల్ట్స్ అబ్జర్వ్ చేసినప్పుడు ఏబీబీ కానీ ఏడబ్ల్యూఎల్ బిఈఎల్ ఎంఎన్ఎం ఇలాంటి స్టాక్స్ అన్నీ కూడా హైఆర్ఎస్ఐతో చాలా ఫాస్ట్గా పెరుగుతున్నాయి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఏడబ్ల్యూఎల్ ఒక్క రోజులోనే ఎయిట్ పర్సెంట్ పెరిగింది ఫైవ్ పర్సెంట్ పెరిగింది సో ఇలా ఫాస్ట్గా పెరుగుతున్న స్టాక్స్ని మనం ఇలాంటి ఆర్ఎస్ఐ కండిషన్ యూస్ చేసి కనుక్కోవచ్చు సో కేవలం ఆర్ఎస్ఐ గ్రేటర్ దెన్ సెవెంటీ ఉన్నవే కాదు ఆర్ఎస్ఐ లెస్ దెన్ థర్టీ ఉన్నవి లేదా ఆర్ఎస్ఐ గ్రేటర్ దెన్ ఫిఫ్టీ ఉన్నవి ఇలాంటి కండిషన్స్ కూడా మనం హయ్యర్ దెన్ లేదా లెస్ దెన్ అనే కండిషన్స్ యూజ్ చేసుకుంటూ ఆర్ఎస్ఐ స్కానింగ్ కూడా చేయొచ్చు సో ఈ ఆర్ఎస్ఐ ఎలా యూస్ చేయాలో అర్థమైంది కదా నెక్స్ట్ మనం చాలా యూస్ఫుల్ అండ్ ఎఫెక్టివ్ ఇండికేటర్ ట్రేడర్స్ కి బాగా హెల్ప్ అయ్యే ఇండికేటర్ సూపర్ ట్రెండ్ ఇండికేటర్ యొక్క క్రాస్ ని చూద్దాం సో ఇక్కడ మనం మహేంద్ర అండ్ మహేంద్ర యొక్క వన్ డే చార్ట్ అబ్జర్వ్ చేస్తే ఒక గ్రీన్ కలర్ క్యాండిల్ మనకి సూపర్ ట్రెండ్ పైకి క్రాస్ అయిందో అంటే ఈ గ్రీన్ కలర్ లైన్ పైకి క్రాస్ అయిందో అలాంటప్పుడు ఒక పర్టికులర్ స్టాక్లో బై సిగ్నల్ అనేది జనరేట్ అవుతుంది సో ఇలాంటి బై సిగ్నల్ జనరేట్ అయిన తర్వాత కొన్నిసార్లు గా పెరుగుతూ ఉంటాయి కొన్నిసార్లు చిన్న కరెక్షన్ వచ్చిన తర్వాత పెరుగుతూ ఉంటాయి సో ఇలా మనం డిఫరెంట్ స్టాక్స్లో కనుక అబ్జర్వ్ చేశామనుకోండి ఎప్పుడైతే ఒక స్టాక్ అనేది సూపర్ ట్రెండ్ ని దాటి పైకి వెళ్తుందో ఇలాంటి అప్సైడ్ ర్యాలీస్ అనేవి కనపడుతూ ఉంటాయి ఇందాక నేను మహీంద్ర అండ్ మహీంద్ర చూపించాను ఇక్కడ టీసీఎస్ చూపిస్తున్నాను సో ఇలాగా మనకి స్టాక్ అప్సైడ్ ర్యాలీస్ అనేవి సూపర్ ట్రెండ్ని దాటిన తర్వాత చాలా ఫాస్ట్గా ఉంటూ ఉంటాయి అందుకని ఏదైనా ఒక స్టాక్ ప్రైస్ సూపర్ ట్రెండ్ని దాటితే అలాంటప్పుడు మనం బై చేయాలి అని అనుకుందాం అలాంటి స్టాక్స్ని స్కాన్ చేయాలి అని అనుకుందాం అలాంటప్పుడు మనం స్కానర్స్లోకి వెళ్ళి క్రియేట్ స్కానర్ క్లిక్ చేసి చాలా సింపుల్ కండిషన్ ఇప్పుడు ప్రైజ్ అనేది సూపర్ ట్రెండ్ని దాటాలి అందుకోసం మనం ఏం చేయొచ్చు క్లోజ్ అని తీసుకోవాలి ప్రైజ్ అంటే సింపుల్గా క్లోజే కదా సో ఇప్పుడు క్రాసెస్ ఏబో జస్ట్ ఇప్పుడే క్రాస్ చేసింది అయితే మనకి బెటర్ హయ్యర్ కాకుండా ఇప్పుడే క్రాస్ చేసింది కావాలి సో క్రాసెస్ ఏబో అనే కండిషన్ తీసుకొని సూపర్ ట్రెండ్ అని చెప్పి మనం సెలెక్ట్ చేసుకోవాలి సో ఇలా సూపర్ ట్రెండ్ కనుక మనం సెలెక్ట్ చేసాము అండ్ అలాగే మనం ఒకవేళ ఇంట్రాడే చేస్తున్నాం అంటే ఫైవ్ మినిట్ టైం ఫ్రేమ్ని యూస్ చేసుకోవచ్చు మోస్ట్లీ సూపర్ ట్రెండ్ అనేది ఇంట్రాడే ట్రేడర్స్కే కొంచెం ఎక్కువగా హెల్ప్ అవుతూ ఉంటుంది సో అందుకనే నేను ఇక్కడ ఫైవ్ మినిట్ టైం ఫ్రేమ్ సెలెక్ట్ చేయగానే కండిషన్లో కూడా ఫైవ్ మినిట్స్కి మారిపోయాయి సో వన్స్ ఇలా మారిన తర్వాత రన్ అండ్ సేవ్ స్కాన్ క్లిక్ చేసినప్పుడు మనల్ని ఒక నేమ్తో సేవ్ చేయమంటుంది కదా సూపర్ ట్రెండ్ అనే నేమ్తో సేవ్ చేసి రన్ స్కాన్ క్లిక్ చేయగానే ఫైవ్ మినిట్స్ సూపర్ ట్రెండ్లో హిందుస్థాన్ యూనిలివర్ అండ్ అలాగే ప్రోక్టర్ అండ్ గ్యాంబుల్ హై హెల్త్ ఈ రెండు స్టాక్స్ మాత్రమే మనకి సూపర్ టైం క్రాస్ ఓవర్ వచ్చినట్టుగా ఉంది అదే ఒకవేళ స్వింగ్ ట్రేడర్స్ దీన్ని యూజ్ చేయాలి అని అనుకుంటే వన్ అవర్ టైం ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకుని రన్ స్కాన్ కనుక చేశారు అని అనుకోండి ప్రజెంట్ వన్ అవర్ టైం ఫ్రేమ్ లో ఏటీజీఎల్ అనే స్టాక్ మాత్రమే మనకి అవుట్ అనేది ఇవ్వడం జరిగింది సో సూపర్ ట్రెండ్ కి సంబంధించిన స్కానర్ ని ఎలా యూజ్ చేయాలి అనేది మీకు తెలిసింది కదా నెక్స్ట్ మనం ఏడిఎక్స్ ఇండికేటర్ అబ్జర్వ్ చేద్దాం ఒకవేళ ఏదైనా ఒక స్టాక్ అప్ ట్రెండ్ లో ఉంది అది ఫాస్ట్ గా పెరగాలి అని అనుకోండి అలాంటప్పుడు ఏడిఎక్స్ అనేది గ్రేటర్ దాన్ ట్వంటీ ఫైవ్ ఉంది అని అంటే ఆ స్టాక్ అనేది పెరిగేటప్పుడు చాలా ఫాస్ట్ గా పెరగడానికి స్కోప్ ఉంటుంది సో మీరు ఏదైనా స్టాక్ చార్ట్ అబ్జర్వ్ చేయండి అది ఏ టైం ఫ్రేమ్లో అది ఈవెన్ చిన్న టైం ఫ్రేమ్లో యూజ్ చేసినా కూడా ఎప్పుడైతే స్టాక్ ప్రైస్ యొక్క ఏడిఎక్స్ అనేది మనకి ఇలా ట్వంటీ ఫైవ్ దాటి పైకి వెళ్తూ థర్టీ ఫార్టీ లెవెల్స్కి వెళ్తుందో అక్కడ నుంచి ఒక షార్ప్ ర్యాలీ అనేది అబ్జర్వ్ చేస్తూ ఉండొచ్చు అదే ఒకవేళ స్టాక్స్లో అవుట్ వస్తున్న ఏడిఎక్స్ అనేది చాలా తక్కువ ఉంది అని అనుకోండి అలాంటప్పుడు అది ఫేక్ అవుట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి అందుకే మనకి స్టాక్ ప్రైజెస్ పెరిగేటప్పుడు ఏడిఎక్స్ గ్రేటర్ దెన్ ట్వంటీ ఫైవ్ ఉంది అంటే మనం ఆ ట్రెండ్ ఇంకా కొంచెం కంటిన్యూ అవుతుంది అందుకని మనం దీన్ని బై చేయొచ్చు అని చెప్పి అనుకోవచ్చు సో ఒక ఒకవేళ మనం ఏడిఎక్స్ గ్రేటర్ దెన్ ట్వంటీ ఫైవ్ ఉన్న స్టాక్స్ని ఫైండ్ అవుట్ చేయాలి అని అనుకుంటే మళ్ళీ బ్యాక్ స్కానర్స్లోకి వెళ్ళి క్రియేట్ స్కానర్ క్లిక్ చేసి సో ఇక్కడ మనకు కనపడుతున్న యాడ్ బటన్ మీద క్లిక్ చేసి ఏడిఎక్స్ అనే కండిషన్ మనం సెలెక్ట్ చేసుకుంటాం సో ఈ ఏడిఎక్స్ అనేది హయ్యర్ దెన్ ట్వంటీ ఫైవ్ ఉంది అని అంటే అలాంటప్పుడు స్టాక్ ప్రైజ్ మూమెంటు అనేది ఫాస్ట్గా ఉంటుంది అందుకోసమని ఏడిఎక్స్ హైయర్ దెన్ నెంబర్ అనే కండిషన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ బై డిఫాల్ట్ మనకి జీరో నెంబర్ వస్తుంది దాన్ని ట్వంటీ ఫైవ్కి మార్చుకొని డన్ క్లిక్ చేసి నెక్స్ట్ మనం టైం ఫ్రేమ్ని ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఫిఫ్టీన్ మినిట్ టైం ఫ్రేమ్ యూస్ చేయాలనుకుంటున్నాను సో ఫిఫ్టీన్ మినిట్ టైం ఫ్రేమ్ తీసుకొని రన్ అండ్ సేవ్ స్కాన్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ నేమ్ అడుగుతుంది సో ఇక్కడ నేను ఫిఫ్టీన్ మినిట్ ఏడిఎక్స్ అని చెప్పి ఒక నేమ్ ఇస్తున్నాను సో ఫిఫ్టీన్ మినిట్స్లో ఏడిఎక్స్ అనేది గ్రేటర్ దెన్ ట్వంటీ ఫైవ్ ఉంది అని అంటే అలాంటప్పుడు అందులో ఫాస్ట్ మొమెంటో ఉంటుంది అది అప్ సైడా లేకపోతే డౌన్ సైడా అనేది మనం స్టాక్ చార్ట్ని చూసి తెలుసుకోవచ్చు బట్ మొమెంటం ఫాస్ట్గా ఉండడం కోసం ఏడిఎక్స్ గ్రేటర్ దెన్ ట్వంటీ ఫైవ్ ఉండాలి అని అనుకుంటూ సేవ్ క్లిక్ చేశాను అనుకోండి ఏడిఎక్స్ గ్రేటర్ దెన్ ట్వంటీ ఫైవ్ ఉన్న స్టాక్స్ మనకి దాని దాదాపు ఫార్టీ ఫైవ్ స్టాక్స్ ఉన్నాయి అందులో మనకి ఫస్ట్ టెన్ ఇక్కడ కనపడుతున్నాయి ఒకవేళ వ్యూ ఆల్ కనుక క్లిక్ చేసామని అనుకోండి మనకు అన్ని స్టాక్స్ కనపడతాయి అదే ఒకవేళ ఇంకా ఫాస్ట్గా పెరుగుతున్న స్టాక్స్ మొమెంటం చాలా ఎక్కువ ఉన్న స్టాక్స్ నాకు కావాలి అని అనుకుంటే ఏడిఎక్స్ గ్రేటర్ దెన్ ఫార్టీ లేకపోతే ఫిఫ్టీ కండిషన్ మనం తీసుకోవచ్చు సో ఒకవేళ నేను ఫార్టీయో లేకపోతే ఓ నెంబర్ ఎంటర్ చేయాలనుకోండి సింపుల్గా ఏంటంటే వ్యూ కండిషన్ క్లిక్ చేస్తాం ఈ నెంబర్ బై డిఫాల్ట్ ఉన్నది మనకి ట్వంటీ ఫైవ్ ఇందాక ఎంటర్ చేసుకున్నాను కదా ఇప్పుడు దాన్ని ఫార్టీ లేదా ఫిఫ్టీకి మనకి కావాల్సిన నెంబర్కి మార్చుకుని క్లిక్ చేసి రన్ అండ్ సేవ్స్ క్లిక్ చేయొచ్చు సో ఇప్పుడు మనం ఏడిఎక్స్ గ్రేటర్ దెన్ ఫార్టీ చేంజ్ చేసిన తర్వాత ఇందాక ఫార్టీ ఫైవ్ స్టాక్స్ ఉంటే ఇప్పుడు కేవలం టెన్ స్టాక్స్ మాత్రమే ఉన్నాయి అయితే ఏడిఎక్స్ ఇండికేటర్ని ఎప్పుడు కూడా ఎలోన్ యూస్ చేయొద్దు మనం డిఫరెంట్ కండిషన్స్తో కాంబినేషన్లో యూస్ చేస్తేనే చాలా బాగా వర్కౌట్ అవుతుంది అనమాట అయితే ఇప్పుడు ఇంట్రాడే ట్రేడర్స్కి వన్ ఆఫ్ ది బెస్ట్ ఇండికేటర్ స్టాక్ ప్రైస్ బాగా పెరుగుతూ వాల్యూమ్ కూడా ఒకేసారి సడన్ స్పైక్ వచ్చింది అని అనుకోండి అలాంటప్పుడు ఆ ట్రెండ్ చాలా ఫాస్ట్గా కంటిన్యూ అవుతుంది ఇంట్రాడేలోనే ఫైవ్ పర్సెంట్ సిక్స్ పర్సెంట్ టెన్ టెన్ పర్సెంట్స్ కూడా పెరుగుతూ ఉంటాయి సో మరి అలాంటి వాల్యూమ్ స్పైక్ ని ఐడెంటిఫై చేయాలి అని అనుకుంటే మీకు స్ట్రీక్ యొక్క స్కానర్స్లోనే బై డిఫాల్ట్ ఆల్రెడీ క్రియేట్ చేసిన స్కానర్ ఉంది సో మనం ఇలా స్కానర్స్ ఓపెన్ చేసి కిందకి వెళ్తే మనకి ఇక్కడ బై డిఫాల్ట్ చాలా స్కానర్స్ కనబడుతూ ఉన్నాయి సో ఈ స్కానర్స్లో మనకు కావాల్సిన వాల్యూమ్ స్పైక్ దాన్నే వాల్యూమ్ బర్స్ట్ అని కూడా అనొచ్చు ఫైవ్ మినిట్స్లో ఇక్కడ మీకు చార్ట్లో కనబడుతున్నట్టుగా ఒకేసారి ముందు చిన్న చిన్న వాల్యూమ్స్ ఉంటూ పెద్ద వాల్యూమ్ వచ్చింది అని అనుకోండి అలాంటప్పుడు ఆ స్టాక్ ప్రైస్ చాలా ఫాస్ట్గా పెరగడానికి ఆ రోజు ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి టెక్నికల్ బ్రేక్అవుట్ కూడా వచ్చింది అని అనుకోండి అలాంటప్పుడు ఇంకా హ్యాపీగా మనం ట్రేడ్ చేసుకోవచ్చు సో అలాంటి కండిషన్ నాకు కావాలి అని అనుకున్నప్పుడు వాల్యూమ్ బర్స్ట్ ఆన్ ఫైవ్ మినిట్ క్యాండిల్ అనే కండిషన్ని నేను ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను సో ఇప్పటిదాకా నేను అన్ని కొత్త స్కానర్స్ క్రియేట్ చేశాను కదా ఇది మాత్రం ఆల్రెడీ ఇందులో ఉన్న ఇన్బిల్ట్ స్కానర్ ఓపెన్ చేస్తున్నాను మరి అసలు ఈ ఇన్బిల్ట్ స్కానర్లో ఏముంది అని తెలుసుకోవడం కోసం వ్యూ కండిషన్స్ ఓపెన్ చేస్తున్నాను ఓపెన్ చేస్తే ఇక్కడ ఆల్రెడీ మూడు కండిషన్స్ వాళ్ళు రాశారు ఈ మూడు కండిషన్స్ మీట్ అయితేనే అలాంటప్పుడే మనకి వాల్యూమ్ స్పైక్ వస్తుంది అని చెప్పి అనుకుంటున్నారు సో ఈ మూడు కండిషన్స్ ఏంటి అని అంటే వాల్యూమ్ అనేది హయ్యర్ దెన్ పీరియడ్ మ్యాక్స్ ఆఫ్ ట్వెల్వ్ క్యాండిల్స్ అంటున్నారు అంటే ఏంటంటే గత పన్నెండు క్యాండిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ పన్నెండు క్యాండిల్స్ యొక్క మ్యాక్సిమం వాల్యూమ్ ఉంటుంది చూసారా దానికంటే ఎక్కువ వాల్యూమ్ రావాలి అనేది వీళ్ళు రాసిన ఫస్ట్ కండిషన్ అండ్ అలాగే వాల్యూమ్ అనేది ఎట్లీస్ట్ గ్రేటర్ దెన్ టెన్ థౌజండ్ మినిమం పదివేల షేర్లు ట్రేడ్ అవ్వాలి అని రాశారు అండ్ అలాగే మనకి పెరిగే స్టాక్స్ కావాలి కాబట్టి క్లోజ్ అనేది గ్రేటర్ దెన్ ఓపెన్ ఉండాలి లేదా క్లోజ్ అనేది హైయర్ దెన్ ఓపెన్ ఉండాలి అలాంటప్పుడే ఒక గ్రీన్ కలర్ క్యాండిల్ ఫామ్ అవుతుంది అండ్ అలాగే బాగా ఇంక్రీజ్ అయిన వాల్యూమ్ వస్తుంది కాబట్టి ఈ మూడు కండిషన్స్ ని కాంబినేషన్ లో వాడుతూ స్టాక్ ప్రైజెస్ పెరగడంతో పాటు ఒకేసారి హెవీగా వాల్యూమ్ పెరిగిన కండిషన్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొని రన్ చేసినప్పుడు ఇక్కడ డిఫరెంట్ స్టాక్స్ అనేవి మనకు వచ్చాయి ఒకవేళ మనం ఆ స్టాక్ ని క్రాస్ చెక్ చేసుకోవడం కోసం చార్ట్ అనేది ఓపెన్ చేస్తే ఫైవ్ మినిట్ టైం ఫ్రేమ్ లో స్టాక్ ప్రైస్ పెరగడంతో పాటు గత పన్నెండు క్యాండిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ పన్నెండు క్యాండిల్స్ కంటే కూడా అంటే లాస్ట్ వన్ అవర్ పన్నెండు ఐదులు అరవై నిమిషాలు కదా అరవై నిమిషాలంటే ఒక గంట సో గత గంటలో ఒక ఫైవ్ మినిట్స్లో ఎక్కువ వాల్యూమ్ రికార్డ్ చేసిన స్టాక్ అది కూడా ఒక మంచి గ్రీన్ కలర్ క్యాండిల్తో ఇంక్రీజ్ అవుతూ వాల్యూమ్ ఇంక్రీజ్ అయిన స్టాక్స్ మనం ఫైండ్ అవుట్ చేసుకోవడానికి కుదురుతుంది అయితే ఇక్కడ నేను ఒక చిన్న చేంజ్ చేద్దామని అనుకుంటున్నాను ఇక్కడ నేను మీకు వాల్యూమ్ స్పైక్ అని చెప్పాను అంటే ఒకేసారి చాలా పెద్ద వాల్యూమ్ రావాలని చెప్పాను అంటే లాస్ట్ క్యాండిల్స్ కంటే దాదాపు డబల్ వాల్యూమ్ రావాలి అనుకుందాం సో అలా నాకు డబల్ వాల్యూమ్ రావాలి అని అనుకుంటే అలాంటప్పుడు ఏం చేయొచ్చు అంటే ఫస్ట్ లైన్ ఏదైతే ఉందో వాల్యూమ్ అనేది లాస్ట్ పన్నెండు క్యాండిల్స్ కంటే కూడా ఎక్కువ ఉండాలి అని అనుకుంటున్నారు కదా నేనేమనుకుంటున్నారంటే వాల్యూమ్ అనేది లాస్ట్ పన్నెండు క్యాండిల్స్ కంటే డబుల్ కంటే ఎక్కువ ఉండాలి అని అనుకుంటున్నాను అందుకోసమని ఇక్కడ ఆల్రెడీ వాళ్ళు రాసిన కండిషన్ని ఇంటూ టూ టూ అనమాట సో ఇక్కడ యాడ్ కండిషన్లోకి వెళ్ళి బ్రాకెట్లో ఇంటూ అనే సింబల్ తీసుకొని అగైన్ నెంబర్ అనే కండిషన్ తీసుకొని టూ తీసుకుంటాను సో నెంబర్ సెలెక్ట్ చేసుకున్నాను బై డిఫాల్ట్ ఇక్కడ జీరో ఉంది దీన్ని నేను టూ అని చేంజ్ చేసి డన్ క్లిక్ చేస్తున్నాను మోస్ట్లీ అలాంటి స్టాక్స్ ఏవి ఉండకపోవచ్చు బట్ ఎనీహౌ రన్ అండ్ సేవ్ స్కాన్ చేసినప్పుడు మనకు కావాల్సిన నేమ్ వాల్యూమ్స్ పైక్ అని ఇచ్చేసి సేవ్ చేసి రన్ చేస్తే ఫైవ్ స్టాక్స్లో అలాంటి కండిషన్ మీట్ అయింది అని కనపడుతుంది సో ఇక్కడ నేను ఒకసారి క్రాస్ చెక్ చేసి చూస్తాను సో ఈపీఎల్ అనే స్టాక్లో మనం అబ్జర్వ్ చేస్తే లాస్ట్ ట్వల్వ్ క్యాండిల్స్ కంటే కూడా ఈ క్యాండిల్ అనేది చాలా బాగా పెరిగింది అట్ ది సేమ్ టైం ఆల్మోస్ట్ డబుల్ కంటే ఎక్కువగా పెరిగినట్టుగా కనపడుతూనే ఉంది సో మనకి స్టాక్ ప్రైస్ పెరగడంతో పాటు హై వాల్యూమ్ రికార్డ్ చేసింది కాబట్టి మనం టెక్నికల్ అవుట్ ఏదైనా ఉందేమో చూసుకుంటాం ఇక్కడ చూస్తే టెక్నికల్ అవుట్ ఏదీ లేదు జస్ట్ ఇంకా ఒక ట్రెండ్ లోపలే ఉంది కాబట్టి బై సిగ్నల్ రాలేదు బట్ ఒకవేళ ట్రెండ్ అవుట్ అవుతూ వచ్చింది అని అనుకోండి అలాంటప్పుడు మనకి ఒక బై సిగ్నల్ జనరేట్ అయింది అని అనుకుంటాము సో ఇలా మనం వాల్యూమ్ స్పైక్ని ని గ్రైనింగ్ చేయొచ్చు నెక్స్ట్ స్వింగ్ ట్రేడర్స్కి బాగా హెల్ప్ఫుల్ అయ్యే స్టాక్ ప్రైస్ ఫిఫ్టీ టూ వీక్స్ హైని దాటింది అని అంటే అలాంటప్పుడు మనం ఆ స్టాక్స్ని స్వింగ్ ట్రేడింగ్కి యూజ్ చేసుకునే విధంగా బై చేసుకోవచ్చు కదా సో మరి ఏ స్టాక్ ఫిఫ్టీ టూ వీక్స్ హైని దాటుతుంది అని తెలుసుకోవడం కోసం మనం స్ట్రీక్ ప్లాట్ఫామ్లోని స్కానర్స్కి వెళ్ళినప్పుడు కిందకి స్క్రోల్ చేసుకుంటూ వస్తే ఫిఫ్టీ టూ వీక్స్ హై బ్రేక్అవుట్ అనే కండిషన్ ఉంది దీన్ని కనుక మనం సెలెక్ట్ చేసుకున్నాము అనుకోండి మనం ఫిఫ్టీ టూ వీక్స్ హై దాటిన స్టాక్స్ని ఈజీగా స్కాన్ చేసుకోగలుగుతాం సో ఇక్కడ నేను అబ్జర్వ్ చేస్తే ఏసీఐ అంబుజా సిమెంట్ యాస్ట్రాల్ ఇలాగా దాదాపు పద్నాలుగు స్టాక్లు నిన్నటి రోజున ఫిఫ్టీ టూ వీక్స్ హైని దాటి పైకి వెళ్ళాయి సో దీనికి రాసిన కండిషన్ ఏంటి అనేది మనం చూసామనుకోండి సింపుల్గా వన్ డే క్లోజ్ అంటే ఇవాళ ప్రైజ్ ఏదైతే ఉందో క్లోజ్ అంటే ఏంటి అని కన్ఫ్యూజ్ అవ్వద్దు జస్ట్ ప్రైజ్ ఇప్పుడు ఈ ప్రైజ్ ఏదైతే ఉందో అది మనకి లాస్ట్ టూ ఫిఫ్టీ డేస్ ఫిఫ్టీ టూ వీక్స్ అంటే టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ట్రేడింగ్ సెషన్స్ అన్నమాట సో లాస్ట్ టూ ఫిఫ్టీ డేస్ యొక్క హై ఏదైతే ఉందో దాన్ని దాటి మనకి వెళ్తుంది అని అంటే అలాంటప్పుడు ఫిఫ్టీ టూ వీక్స్ హైని దాటినట్టే కదా సో దాన్నే ఇక్కడ కండిషనల్గా రాయడం జరిగింది సో ఇలా ఫిఫ్టీ టూ వీక్స్ హైలో ఉన్న స్టాక్స్ అన్నీ కూడా మనకి సింపుల్గా స్కాన్ అయ్యి ఇక్కడ వస్తూ ఉన్నాయి మనం ఏదైనా కండిషన్ చేంజ్ చేసుకోవాలి సపోజ్ నేను లాస్ట్ టూ ఇయర్స్ నాకు కావాలి అని అనుకోండి అలాంటప్పుడు నేను ఫైవ్ హండ్రెడ్ సెలెక్ట్ చేసుకుంటాను సో ఫైవ్ హండ్రెడ్ సెలెక్ట్ చేసి రన్ స్కాన్ కనుక క్లిక్ చేస్తే దానికి కావాల్సిన నేమ్ మనం టూ ఇయర్స్ హై అని చెప్పి సేవ్ చేసుకుందాం సో ఇలా సేవ్ చేస్తే ఇప్పుడు థర్టీన్ స్టాక్సే ఉన్నాయి ఇందాక మనకి దాదాపు ఫిఫ్టీన్ స్టాక్స్ ఉన్నాయి ఇప్పుడు థర్టీన్ ఒక రెండు స్టాక్స్ మనకి లాస్ట్ టూ ఇయర్స్ హైని ఇంకా దాటలేదు సో ఇలా మనకు కావాల్సిన కండిషన్స్ని మాడిఫై చేసుకుంటూ మనం స్టాక్ స్కానింగ్ అనేది ఇలా స్ట్రీక్ ప్లాట్ఫామ్లో చాలా ఈజీగా చేయొచ్చు నెక్స్ట్ మనం స్టాక్లో ఏదైనా ఒక అవుట్ వచ్చి షార్ప్గా పెరిగే ముందు మోస్ట్ ఆఫ్ ద టైం ఏమో జరుగుతుంది అని అంటే బొలింజర్ బ్యాండ్ యొక్క అప్పర్ బొలింజర్ బ్యాండ్ని క్రాస్ అయి పైకి వెళ్ళిపోతుంది ఇక్కడ మీరు స్క్రీన్ మీద మహేంద్ర అండ్ మహేంద్ర యొక్క చార్ట్ అబ్జర్వ్ చేస్తే స్టాక్ ప్రైస్ ఎప్పుడైతే ఇలా బొలింజర్ బ్యాండ్స్ని ఒకేసారి ఒక పెద్ద క్యాండిల్ వచ్చి అప్పర్ బొలింజర్ బ్యాండ్ అంటే ఈ పైన ఉన్న బొలింజర్ బ్యాండ్ ని క్రాస్ ఓవర్ ఇచ్చిందో అక్కడ ఒక బై సిగ్నల్ జనరేట్ అవుతూ స్టాక్ ప్రైస్ షార్ప్గా పెరగడం కనపడుతుంది మనకి ఒక కంటిన్యూస్ ర్యాలీ అనేది ఇప్పటిదాకా కంటిన్యూ అవుతుంది సో ఇలాగా బొలింజర్ బ్యాండ్ ని క్రాస్ అయిన స్టాక్స్ కనుక మనం కనుక్కోవాలి అనుకుంటే అప్పుడు మళ్ళీ మనం స్కానర్స్లోకి వెళ్ళి క్రియేట్ స్కానర్కి వెళ్ళి ఒక స్టాక్ యొక్క ప్రైజ్ అంటే చాలా సింపుల్గా మనం క్లోజ్ అని సెలెక్ట్ చేసుకొని క్రాసెస్ ఎబౌ అనే కండిషన్ మనం తీసుకోవాలి సో ఇలా మనం తీసుకున్న తర్వాత బొలింజర్ బ్యాండ్ అని కనుక మనం సర్చ్ చేస్తే మనకి ఇక్కడ మిడిల్ బొలింజర్ బ్యాండ్ లోవర్ బొలింజర్ బ్యాండ్ అండ్ అప్పర్ బొలింజర్ బ్యాండ్ వస్తుంది మనకి యూబీబీ కావాలన్నమాట అప్పర్ బొలింజర్ బ్యాండ్ని సెలెక్ట్ చేసుకోవాలి సో ఇక్కడ బై డిఫాల్ట్ వన్ మినిట్ వచ్చింది కదా ఎందుకంటే ఇక్కడ టైం ఫ్రేమ్లో వన్ మినిట్ ఉంది కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ నేను వన్ అవర్ సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి వన్ అవర్ టైం ఫ్రేమ్లో ఇప్పుడే జస్ట్ ఫ్రెష్గా అప్పర్ బొలింజర్ బ్యాండ్ని దాటి పైకి వెళ్ళిన స్టాక్స్ మనకు కావాలి సో ఇలా నేను రన్ స్కాన్ క్లిక్ చేస్తున్నాను సో నేను వన్ అవర్ అప్పర్ బొలింజర్ బ్యాండ్ అండ్ దాటిన స్టాక్స్ నాకు తెలియడం కోసం స్కానర్ నేమ్ వన్ అవర్ యూబీబీ అని చెప్పి సేవ్ స్కాన్ క్లిక్ చేశాను సో ఇలా సేవ్ చేసిన తర్వాత స్కాన్ని రన్ చేసినప్పుడు నిఫ్టీ హండ్రెడ్ స్టాక్స్లో అలాంటి స్టాక్స్ ఏవీ లేవంట అదే ఒకవేళ నిఫ్టీ ఫైవ్ హండ్రెడ్లో ఉన్నాయేమో అని చెప్పి రన్ స్కాన్ చేస్తే క్రెడిట్ యాక్సిస్ గ్రామీణ బ్యాంక్ ఫ్లోరోకమ్ గుజరాత్ గ్యాస్ ఈ స్టాక్స్ మాత్రమే అప్పర్ బొలింజర్ని దాటి పైకి వెళ్ళాయి ఒకసారి క్రాస్ చెక్ చేద్దాం సో ఫ్లోరోకమ్ యొక్క చార్ట్ ఓపెన్ చేస్తే అది ఇప్పుడే అప్పర్ బులింజర్ దాటి మనకి పైన క్లోజ్ అయినట్టుగా కనపడుతుంది అనమాట సో ఈ స్కానర్ మనం అనుకున్నట్టుగానే క్లియర్గా పక్కగా మనకి ఏవైతే కండిషన్స్ రాస్తున్నామో అవి మీట్ అయిన స్టాక్ మనకి సెలెక్ట్ చేసి ఇస్తూ ఉంది సో మన వర్క్ అనేది చాలా సింపుల్ అయిపోతుంది కదా అందుకనే యాజ్ ఎ ట్రేడర్ స్టాక్ స్కానింగ్ని మనం చాలా హెల్ప్ఫుల్గా వాడుకోవచ్చు సో ఫైనల్గా ఇప్పటిదాకా మనం అన్ని క్యాండిస్టిక్ చార్ట్స్ లో చూసాం బట్ కొంతమంది ట్రేడర్స్ హైకనాషి కూడా యూజ్ చేస్తూ ఉంటారు మోస్ట్లీ ఇంట్రాడే ట్రేడర్సే ఈ హైకనాషి చార్ట్స్ని ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారు సో ఒకవేళ హైకనాషిలో ఎప్పుడైనా ఒక రెండో మూడో క్యాండిల్స్ వరుసగా రెడ్ కలర్ క్యాండిల్స్ వచ్చి దాని తర్వాత గ్రీన్ కలర్ క్యాండిల్ వస్తే అలాంటప్పుడు బై సిగ్నల్ అని చెప్పి అనుకుంటూ ఉంటారనమాట సో మరి అలాంటి హైకనాషి బుల్లిష్ రివర్సల్ అంటే అప్పటిదాకా పడిపోతూ ఇప్పుడు మాత్రమే బుల్లిష్ సిగ్నల్ వచ్చిన స్టాక్స్ ఏవి అని ఫైండ్ అవుట్ చేయాలి అని అనుకుంటే దీనికి కూడా కండిషన్ చాలా ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు ట్రీక్ ప్లాట్ఫామ్లోని స్కానర్స్లో ఆల్రెడీ ఈ కండిషన్ అనేది మనకి రెడీలీ అవైలబుల్ ఉంది సో ఇక్కడ హైకనాషి బుల్లిష్ రివర్సల్ అనేది కనుక మనం సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి ఒకసారి కండిషన్ని చూద్దాం సో ఈ కండిషన్లో ఏంటి అంటే లాస్ట్ త్రీ క్యాండిల్స్ ఏవైతే ఉన్నాయో అంటే లాస్ట్ క్యాండిల్ అంతకంటే ముందు క్యాండిల్ అండ్ అంతకంటే ముందు క్యాండిల్ ఈ మూడు క్యాండిల్స్ కూడా మనకి క్లోజ్ అనేది లోవర్ దెన్ ఓపెన్ ఉండాలి అయితే ఒక క్యాండిల్ స్టిక్లో క్లోజ్ అనేది ఓపెన్ కింద ఉంది అనుకోండి అలాంటప్పుడు ఏమవుతుంది రెడ్ కలర్ క్యాండిల్ వస్తుంది సో హైకనాషీ ప్రకారం ఒక రెడ్ కలర్ క్యాండిల్ తర్వాత మళ్ళీ సెకండ్ రెడ్ అండ్ థర్డ్ రెడ్ ఇలా మూడు రెడ్ కలర్ క్యాండిల్స్ వచ్చిన తర్వాత ఫోర్త్ క్యాండిల్ అనేది కనుక హైకనాషిలో గ్రీన్ కలర్ క్యాండిల్ ఫామ్ అయింది అని అనుకోండి అలాంటప్పుడు బుల్లిష్ కండిషన్ వచ్చింది అని అనుకుంటాం కదా అండ్ ఇక్కడ మనం హైకనాషి హైకెనాషి అంటున్నాం కదా సో ఎలా వచ్చింది అంటే ఇక్కడ చార్ట్ టైప్లో లాస్ట్ కండిషన్స్ అన్నీ మనం అబ్జర్వ్ చేస్తే క్యాండిల్ స్టిక్ అనేది మనం యూస్ చేసాం బట్ ఇప్పుడు హైకనాషిని యూజ్ చేస్తూ మనం ఇలాంటి కండిషన్ రాస్తున్నాం అది కూడా ఫైవ్ మినిట్ టైం ఫ్రేమ్లో రాసాం బట్ అదే ఒకవేళ నాకు వన్ అవర్ టైం ఫ్రేమ్లో కావాలంటే సింపుల్గా టైం ఫ్రేమ్ని వన్ అవర్ మారిస్తే ఇవన్నీ కూడా వన్ అవర్కి మారిపోయాయి బట్ బై డిఫాల్ట్ మనం ఇక్కడ ఉన్న ఇంటర్నెట్ ట్రేడర్స్ కి బాగా ఇష్టమైన ఫైవ్ మినిట్ టైం ఫ్రేమ్ ఇక్కడ పెట్టుకుందాం సో ఫైవ్ మినిట్ టైం ఫ్రేమ్ పెట్టుకొని అప్డేట్ ఆల్ కండిషన్స్ క్లిక్ చేయగానే అన్ని నాకు ఫైవ్ మినిట్కి మారిపోయాయి సో ఇప్పుడు నిఫ్టీ ఫైవ్ హండ్రెడ్లో ఇలాంటి క్యాండిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్టాక్స్ ని ఫైండ్ అవుట్ చేయడం కోసం రన్ అండ్ సేవ్ స్కాన్ క్లిక్ చేసినప్పుడు ఫైవ్ మినిట్స్ బుల్లిష్ హైకనాషి అని చెప్పి మనం ఒక స్కానర్ని సేవ్ చేసుకుందాం సో ఇలా నేను అబ్జర్వ్ చేస్తే పోర్ట్స్ బంధన్ బ్యాంక్ ఇలా డిఫరెంట్ స్టాక్స్ మనకి దాదాపు ట్వంటీ ఫైవ్ స్టాక్స్ మనకి ఈ కండిషన్ అనేది మీట్ అయినట్టుగా కనపడుతూ ఉంది సో ఇలా మనం డిఫరెంట్ స్కానర్స్ ఇప్పటిదాకా రాశాం కదా సో నేను ఇక్కడ స్కానర్స్లోకి వెళ్తే నేను ఆల్రెడీ క్రియేట్ చేసిన స్కానర్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి చూడండి ఫైవ్ మినిట్ స్కానర్ వన్ అవర్ అప్పర్ బొలింజర్ బ్యాండ్ అండ్ నెక్స్ట్ టూ ఇయర్స్ హై స్కానర్ ఇలా డిఫరెంట్ స్కానర్స్ అన్నీ కూడా మనకి సేవ్ అయ్యి ఉన్నాయి సో ఆ స్కానర్స్ అన్నీ మనం చూడాలి అని అనుకుంటే వ్యూ ఆల్ మీద కనుక క్లిక్ చేశారనుకోండి మనం రాసిన స్కానర్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ లైన్గా కనబడుతూ ఉంటాయి ఏ స్కానర్ కావాలి అని అనుకుంటే ఆ స్కానర్ని మనం యూజ్ చేసుకోవచ్చు అయితే ఇది ఒక బేసిక్ వీడియో కాబట్టి స్టాక్ స్కానింగ్లో కేవలం మూవింగ్ యావరేజ్ ఆర్ఎస్ఐ సూపర్ ట్రెండ్ ఏడిఎక్స్ ఫిఫ్టీ టూ వీక్స్ ఐ ఇలాంటి కండిషన్స్ అన్నిటినీ కూడా ఒక లైన్లో రాసి చూపించాను బట్ మీరు కాంబినేషన్లో యూస్ చేసుకుంటే మీ రిజల్ట్స్ ఇంకా బాగుంటాయి సో సింపుల్గా ఇంకొక లైన్ యాడ్ చేసి సెకండ్ కండిషన్ మీరు యాడ్ చేసుకుని చూడొచ్చు అయితే జస్ట్ యాజ్ ఎ ట్రయల్ మీరు ఈ వీడియోలో రాసుకున్న ఏదైనా రెండు కండిషన్స్ని ఒకేసారి రాసి సేవ్ అండ్ స్కాన్ చేసి చూడండి మీకే అర్థమవుతుంది ఈ రెండు కండిషన్స్ని మీట్ అయిన స్టాక్స్ మాత్రమే మనకు వస్తాయి ఇలా మీకు టెక్నికల్ అనాలిసిస్ తెలిసినా కూడా స్టిల్ అలాంటి టెక్నికల్ కి సంబంధించిన బ్రేక్అవుట్స్ ఏ స్టాక్లో వస్తున్నాయి అని ఫైండ్ అవుట్ చేయాలి అని అనుకుంటే మీరు ఇలాగా డిఫరెంట్ ప్రైజ్ యాక్షన్ కానీ ఇండికేటర్స్ని కానీ యూస్ చేసి స్ట్రీక్ ప్లాట్ఫామ్లో స్కానింగ్ చేయడం ద్వారా అన్ని స్టాక్ ని ఓపెన్ చేసి మీ టైం వేస్ట్ చేసుకోకుండా ఒక మంచి వాల్యూ ట్రేడింగ్ చేయగలుగుతారు అయితే ఈ వీడియో మీరు ఇప్పటిదాకా స్కిప్ చేయకుండా చూశారు అని అంటే ఈ వీడియో నుంచి మీరు చాలా విషయాలు నేర్చుకుని ఉంటారు సో ఖచ్చితంగా ఈ వీడియో ఎక్కువ మందికి షేర్ అవ్వడం కోసం ఎక్కువ మందికి హెల్ప్ అవ్వడం కోసం ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు అండ్ అలాగే ఈ వీడియోలో మీకు ఏదైనా డౌట్స్ ఉన్నాయి అని అంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి మోస్ట్లీ నేను మీ డౌట్స్ని క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను హోప్ ఈ వీడియో ద్వారా బేసిక్ లెవెల్లో ఒక పర్టికులర్ స్టాక్ని ఎలా స్క్రీన్ చేయాలి మనకు ఏదైనా కండిషన్స్ తెలిస్తే ఎలా స్టాక్ స్క్రీనింగ్ సింగిల్ లైన్లో రాయాలి అనేది మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను గోయింగ్ అహెడ్ కొంచెం కాంప్లికేటెడ్ స్టాక్ స్క్రీనర్స్ని కూడా స్ట్రీక్ ప్లాట్ఫామ్లో ఎలా రాయచ్చు అనేది నేను డిఫరెంట్ వీడియోస్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో హోప్ ఈ వీడియో మీ అందరికీ హెల్ప్ఫుల్గా ఉంది అని అనుకుంటున్నాను Thank you everyone for watching this video.